హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఒక కొత్త విషయాన్ని తీసుకొచ్చాను. అది ఏంటిదంటే, వాట్సాప్లో ఫింగర్ ప్రింట్ ఆప్షన్స్. ఎస్, మీరు విన్నది నిజమే. మన వాట్సాప్కి ఫింగర్ ప్రింట్ ఆప్షన్స్ని ఎలా సెట్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. సో దానికి ముందు, ఈ రోజుల్లో మనకు ఫింగర్ ప్రింట్ ఆప్షన్ అనేది ప్రతి మొబైల్ ఫోన్కు చాలా కామన్ అయిపోయింది, రైట్? సో ఇప్పుడు మనం కొన్ని అప్లికేషన్ చూద్దాం. ఇప్పుడు మనం చూసినట్టయితే ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ చేసి డిజి బ్యాంక్. సో హీరో లాగిన్ అనే ఆప్షన్ కొడితే ఇక్కడ టచ్ ఐడి ఫర్ డిజి బ్యాంక్, అలాగే ఒక ఐసిఐసిఐ బ్యాంక్. సో ఈ ఐసిఐసిఐ బ్యాంక్ ఓపెన్ చేసినా కూడా ఫింగర్ ప్రింట్ ఆప్షన్స్. సో ఇలా ఏదైతే మనకు డేటా సెక్యూర్గా ఉండే అప్లికేషన్స్కి అయితే మన ఫింగర్ ప్రింట్ ఆప్షన్స్ ఉందో, సేమ్ అదేవిధంగా నా వాట్సాప్ డేటాకు కూడా నేను ఫింగర్ ప్రింట్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ముందుగా దీన్ని ఎలా ఎనేబుల్ చేయాలో చూద్దాం. దానికి ముందు మీరు బీటా వర్షన్ అయి ఉండాలి, ఎందుకంటే ఈ అప్డేట్స్ అన్నీ ప్రతిదీ బీటా వర్షన్ మాత్రమే వస్తుంది. సో ఇప్పుడు నేను బీటా వర్షన్ అవునా కదా నేను చెక్ చేసుకోవాలి. సో ఈ వాట్సాప్ క్లిక్ చేస్తే ఆల్రెడీ వాట్సాప్ ఇన్స్టాల్ అయి ఉన్నది, కాబట్టి ఈ వాట్సాప్ మెసేంజర్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఓపెన్ బటన్ కింద యూఆర్ఏ బీటా టెస్టర్ ఫర్ దిస్ యాప్ ఫీచర్ అప్డేట్స్ విల్ ఇంక్లూడ్ బీటా వర్షన్స్. ఇంకా కింద మీరు చూసినట్లయితే నేను ఆగస్ట్ 15 రోజు రేటింగ్ 5 స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకు 5 స్టార్ ఇచ్చాను అంటే, అప్డేట్స్ అయిన తర్వాత నేను ఒక 20 నుంచి 25 నిమిషాలు నేను అన్ని విధాల ఈ ఫింగర్ ప్రింట్ ఆప్షన్ అనేది టెస్ట్ చేయడం జరిగింది. సో తర్వాత నాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. సో 5 స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కింద మీరు చూడవచ్చు మరి ఎందుకు ఇవ్వాలి రేటింగ్స్ అనేది. అంటే ఇక్కడ మీరు ఆప్షన్ అనేది యూఆర్ఏ బీటా టెస్టర్స్ యూ విల్ సీ న్యూ ఫీచర్స్ బిఫోర్ ద పబ్లిక్ డస్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్ టు ది డెవలపర్స్ టు హెల్ప్ దెమ్ ఇంప్రూవ్ యూ కెన్ లీవ్ ది బీటా టెస్ట్ ఎట్ ఎనీ టైమ్. సో ఇక్కడ వీళ్ళు అంటుండేది ఏమంటే, మీరు బీటా వర్షన్ కాబట్టి ఈ పబ్లిక్కు ఇచ్చే ముందు ఈ న్యూ ఫీచర్స్ అనేది మీరు చూస్తారు. సో మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ను బట్టి ఈ వాట్సాప్ డెవలపర్స్కు మీరు ఒక ఇంప్రూవ్ చేసినట్టు అవుతుంది. అందుకే మీరు ఈ బీటా వర్షన్ టెస్ట్కు ఎనీ టైం మీరు టెస్ట్ చేయొచ్చు. అందుకే నేను టెస్ట్ చేసి ఇచ్చాను అన్నమాట. సో మీరు ఇప్పుడు చూద్దాం ఈ వాట్సాప్కు ఫింగర్ ప్రింట్ ఆప్షన్ అనేది ఎలా పెట్టాలో. ఇప్పుడు మీరు ఆప్షన్స్ ఓపెన్ చేశాను. సో మీరు ఇక్కడ మీరు చూసినట్లయితే త్రీ డాట్స్ సెలెక్ట్ చేస్తే సెట్టింగ్స్. సో సెట్టింగ్స్ క్లిక్ చేయండి, అకౌంట్స్ క్లిక్ చేయండి, ఇందులో ప్రైవసీ అనే ఆప్షన్ దీన్ని క్లిక్ చేయండి. సో కింద చివర ఫింగర్ ప్రింట్ లాక్, సో ఇక్కడ డిజేబుల్ ఉన్నది, నేను ఇప్పుడు ఎనేబుల్ చేస్తాను. సో అన్లాక్ విత్ ఫింగర్ ప్రింట్. సో ఇక్కడ నేను ఈ రేడియో ఆప్షన్ బటన్ నేను ఎనేబుల్ చేస్తాను. ఎనేబుల్ చేసిన వెంటనే మీరు ఆల్రెడీ డివైస్కి ఇచ్చిన ఫింగర్ ప్రింట్ను అడుగుతుంది, అంటే ఇక్కడ కన్ఫర్మేషన్ అడుగుతుంది. చూద్దాం. సో ఇప్పుడు ఎనేబుల్, సో కన్ఫర్మ్ ఫింగర్ ప్రింట్ ఆప్షన్స్. నేను ఆల్రెడీ ఫింగర్ ప్రింట్ ఇచ్చాను కాబట్టి నా డివైస్కు అదే ఫింగర్ ప్రింట్ అనేది ఇస్తున్నాను. సో సక్సెస్ అయినాక ఇక్కడ నాకు బై డిఫాల్ట్గా ఆటోమేటిక్ లాక్ అనేది ఇమీడియట్గా ఉన్నది. సో ఇక్కడ ఇమీడియట్ అంటే ఏంటిది, ఆఫ్టర్ 1 మినిట్ అంటే ఏంటిది, ఆఫ్టర్ 30 మినిట్స్ అంటే ఏంటి దీని డిఫరెన్స్, రైట్? ఇది మనం ఇప్పుడు చూద్దాం. నేను ఇప్పుడు ఇమీడియట్ ఆప్షన్స్ సెలెక్ట్ చేస్తూ ఉన్నాను. సో ఈ ఇమీడియట్ ఆప్షన్స్ నుంచి నేను అప్లికేషన్స్ను బయటకు వచ్చేస్తాను, రైట్? బయటకు వచ్చేస్తాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మళ్ళీ దీన్ని రీఓపెన్ చేస్తాను. సో ఇక్కడ వాట్సాప్ లాక్ టచ్ ది ఫింగర్ ప్రింట్ సెన్సార్. సో ఇక్కడ ఫింగర్ ప్రింట్ అనేది అడుగుతుంది, మళ్ళీ ఫింగర్ ప్రింట్ ఇచ్చాను. సో ఇప్పుడు నేను మళ్ళీ అప్లికేషన్ మొత్తాన్ని క్లోజ్ చేస్తాను, అన్ చేసేసి మళ్ళీ వాట్సాప్ ఓపెన్ చేస్తాను. సో ఇలా మీరు ఎన్నిసార్లు ఓపెన్ చేస్తే అన్నిసార్లు వాట్సాప్ ఫింగర్ ప్రింట్ అడుగుతుంది. ఇది ఇమీడియట్ ఆప్షన్స్ అన్నమాట. మరి అదే 1 మినిట్ ఆప్షన్ చూద్దాం. ఇప్పుడు 1 మినిట్ ఆప్షన్స్ 1 మినిట్. సో ఈ 1 మినిట్ అంటే మీరు ఒక్కసారి ఫింగర్ ప్రింట్ తోటి అన్లాక్ చేసిన తర్వాత 1 మినిట్ వరకు ఇది లాక్ కాదు. సో వాట్సాప్ అనేది 1 మినిట్ వరకు వెయిట్ చేస్తుంది. చూద్దాం. ఇప్పుడు చూసినట్లయితే బయటగా చేశాను, రైట్?
సో మళ్ళీ నేను రీఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నాకు ఫింగర్ ప్రింట్ అడగలేదు, ఎందుకు నాకు 1 మినిట్ అనేది కాలేదు. ఇప్పుడు సరే మొత్తాన్ని క్లోజ్ చేస్తాం, మళ్ళీ ఒకసారి టెస్ట్ చేద్దాం, మళ్ళీ ఓపెన్ చేద్దాం, ఇక్కడ మళ్ళీ అడగలేదు. సో ఇది 1 మినిట్ ఆప్షన్స్. అదేవిధంగా 30 మినిట్ ఆప్షన్స్, ఆ ఫింగర్ ప్రింట్ తోటి ఒకసారి అన్లాక్ అయిందంటే 30 మినిట్స్ వరకు వెయిట్ చేయాలి. ఇది 1 మినిట్, 30 మినిట్స్ ఆప్షన్స్ అన్నమాట. సో నాకు అంత వెయిట్ చేయడం ఇష్టం లేదు కాబట్టి ఇమీడియట్ ఆప్షన్ పెట్టుకున్నాను. మళ్ళీ రీఓపెన్ చేద్దాం. సో రీఓపెన్ అయిపోయింది, ఫింగర్ ప్రింట్ అన్లాక్. సో ఇది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఫింగర్ ప్రింట్ ఆప్షన్స్ అని వాట్సాప్. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చిందంటే మీరు లైక్ చేయండి, అదేవిధంగా 10 మందికి షేర్ చేయండి. కింద రెడ్ బటన్ ఉంటుంది, దాన్ని గట్టిగా కొట్టండి. సబ్స్క్రైబ్ చేసి పక్కపండి బెల్ బటన్ కూడా స్మూత్గా నొక్కండి. నేను పెట్టే కొత్త కొత్త అప్డేట్స్ అనేది మీరు పొందుతారు.